వాళ్ళు చావాలి, వాళ్ళ కుటుంబం మొత్తం మట్టిలో కలిసిపోవాలి. వాళ్ళన్నా చావాలి లేదా నేనన్నా చావాలి. మీనాక్షి, ఏడనో విన్న మాదిరిగా ఉన్నాదే. నువ్వు తర్వాత ఫోన్ చేస్తానన్నావు, వెయిట్ చేశాను, వీలు కాలేదేమో. మదురై నుంచి నా ఫ్రెండ్ నిర్మల తర్వాత మాట్లాడతానని చెప్పినాను. హలో 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 మీనాక్షి, హలో. తెలుగులో మాట్లాడుతున్నది, ఇది నిర్మల కాదు, మరి యారు? ఏంటి శాంతి? మీనాక్షి ఫోన్ చేసింది సార్, కానీ ఏం వినిపించలేదు, కట్ అయిపోయింది. సిగ్నల్స్ ప్రాబ్లం ఏమో. ఇంత పొద్దునే ఫోన్ చేసింది, మాట్లాడకుండా కట్ చేసేస్తుంది. ఏదైనా ప్రాబ్లం అయితే లేదు కదా? ఎవరూ లేకుండా చూసి మాట్లాడాలి సార్, అందుకే ఇప్పుడు చేసింది. ఎవరో వచ్చుంటారు, అందుకే కట్ చేసి ఉంటుంది. నిన్ను కూడా అలాగే కట్ చేసింది. శాంతితో మాట్లాడుతుందా ఈ పావి? మామీ, 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 ఏందచ్చి మామీ? నీవు నిన్న యారితో మాట్లాడినానని చెప్పినావు? నిర్మలతో కదా? నేను అదే నంబర్కి ఫోన్ చేసినాను. యారు ఫోన్ తీసినారో తెలుసా? ఓర్కే నాడు వాడి పొంటాటి శాంతి. నీవు వాళ్లతో మాట్లాడినావే పావి. వాళ్ళ వల్ల నా సెల్వ చేయలేకపోయినాడు, వాళ్ళ వల్ల చచ్చిపోతాను అంటున్నాడు. అట్లాంటి వాళ్లతో నీవు కబురి శబ్దం కూర్చున్నావా? సిగ్గులేదా నీకు? నీవు వెంటనే బయటకు పో. మీ నచ్చి ఇల్లేనా, నీ ప్రాణాలు తీసేస్తాను. పో. నే
నేను యాడికి పోను. పోకపోతే నిజమావే చంపుతాను. మామీ ఎప్పుడు ఈ మాట అంటది కానీ ఏమీ చెయ్యదు అనుకుంటున్నావేమో. అట్లా అనుకుని పొరపాటు చెయ్యొద్దు. నిజమావే నేను చంపి ఆత్మహత్య చేసుకున్నావని చెప్తాను. నీ పోడే. నాకు తెలుసు, నా వల్ల సూర్య జైలుకి పోయినప్పటి నుంచి మీరు నా సావుకి ప్లాన్లు వేస్తున్నారు. అందుకే నేను ఆర్కే నాయుడుతో మాట్లాడినాను. మీకు నా మీద చాలా కోపం ఉందని, నన్ను ఏదో ఒక దినం చంపబోతున్నారని చెప్పినాను. నాకు ఏమైనా అదుకు కారణం మీరని కూడా చెప్పినాను. అది మొత్తం ఆయన రికార్డ్ చేసినారు. ఆ రికార్డింగ్ డీజీపీ సార్కి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మీరు నన్ను ఏమి చేసినా అది మీ మెడకే చుట్టుకుంటుంది. ఆఖరికి నిజమావే నేను ఆత్మహత్య చేసుకున్నా అది మీ మెడకే చుట్టుకుంటుంది. కాబట్టి మాటి మాటికి నిన్ను చంపుతాను, నిన్ను చంపుతాను అనద్దు. నన్ను చంపితే కండుపా మీరు జైలుకి పోతారు, సూర్యకి తోడుగా. ఏయ్, మామితో అట్లా మాట్లాడొచ్చా? ఏయ్, నీ పేసాదడా. జాగ్రత్త మామి, ఇన్నోరు వాటి నా జోలికి రావద్దు. శాంతి, 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 వెయిట్, జింగిచకా 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 జింగిచకా, హో 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 హో, యా. Thank you so much. మహి, విన్నావా? డాడీ కాదు, ఇప్పుడు మామయ్య కూడా పోలీస్ ఆఫీసరే. విన్నావా? సెలెక్ట్ అయ్యావదయ్యా. అవునన్నయ్య, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కంగ్రాట్స్ దయ్యా. పద, సార్కి చెప్పొద్దాం. సార్, ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేశాను. ఐఎమ్ సెలెక్టెడ్. దట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. సో ఒక్క అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యావన్నమాట, సామాన్యమైన విషయం కాదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంతా మీ వల్లే సార్. ఇంజనీరింగ్లో అయితే అన్ని బ్యాడ్ మార్క్సే. ఈరోజు ఈ రిజల్ట్ వచ్చిందంటే డెఫినెట్గా మీ వల్లే. మనసు పెట్టి చేస్తే ఏదైనా సాధించవచ్చని మీరే చెప్పారు. మరోవర్, మీరు నా ఇన్స్పిరేషన్. మీలాంటి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కదా ఇంత కష్టపడ్డాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ధర్మన్న ఎక్కడున్నాడు? ఈ విషయం తెలిస్తే ఎంత హ్యాపీగా ఉండేవాడు. టెన్త్కి ఢిల్లీ రమ్మంటున్నారు సార్. ఓకే, నైన్త్ని ఇక్కడి నుంచి బయలుదేరు. అయ్యో, టెన్త్ నా బాబు బర్త్డే కదా. ఓ, హెల్, మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? ఏంటి ఇప్పుడు ఎలా? మాట్లాడకుండా ఢిల్లీకి వెళ్ళు. మహి ఫస్ట్ బర్త్డే కదా సార్. లెవెంత్కి రావచ్చేమో అడుగుతాను సార్. ఏమక్కర్లేదు, పోలీస్ ఆఫీసర్కి కాబోతున్నావు. డ్యూటీ కమ్స్ ఫస్ట్ అన్నది ఇప్పటి నుంచే ఫాలో అవడం మొదలుపెట్టు. కావాలంటే మహి బర్త్డే ను తిరిగి వచ్చాక సెలబ్రేట్ చేద్దాం. ఓకే సార్. ధర్మనే లేకుండా నాకు అసలు బర్త్డే సెలబ్రేట్ చేయాలనే లేదు. అలా అనుకోవద్దు శాంతి, ప్లీజ్. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. మనం డెఫినెట్గా మహి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. అంతేకాదు, దయా ఐపీఎస్కు సెలెక్ట్ అయినందుకు పార్టీ కూడా ఇస్తున్నాం. అవును, దయాన్నే కోసం కూడా పార్టీ ఇవ్వాలి. థ్యాంక్ యూ. నేను ఒకసారి ఐశ్వర్యని కలిసి వస్తాను. అలాగే, వెళ్ళు వెళ్ళు. బాయ్. ఇక దయాన్నికి ఐశ్వర్యకి పెళ్లి జరిపించొచ్చు. పోలీస్ ఆఫీసర్ అయిపోయాడు కదా. మీనాక్షమ్మ, మీ అమ్మ ఫోన్ చేసిందట. గోమత మిమ్మన్నది. హలో అమ్మా, బారసాలకు రావట్లేదా? ఎదుకుమా? పర్వాలేదమ్మా, నీ ఆరోగ్యం ముఖ్యం. ఇల్లే, నేనేమీ బాధపడట్లేదు. చెప్పాలంటే సంతోషంగా ఉంది. మామి నిన్ను అప్పని ప్రతి నిమిషం అవమానిస్తూనే ఉంటుంది. చూడలేకపోతున్నాను. మీరు రావడం ఎదుకు, అవమానపడటం ఎదుకు. మీరు రాకపోవటమే మంచిది. వీలైతే అప్పని కూడా రావద్దని చెప్పు. ఇల్లేమ్మా, నాకిక్కడ ఏమీ కాదు. ఎవరూ నన్ను ఏమీ చెయ్యరు. ఏసీపీతో మాట్లాడినాను కదా, నీవు అప్ప అస్సలు భయపడకండి. ఉంటానమ్మా. ఇల్లేమ్మా, నాకిక్కడ ఏమీ కాదు. ఎవరూ నన్ను ఏమీ చెయ్యరు. ఏసీపీతో మాట్లాడినాను కదా, నీవు అప్ప అస్సలు భయపడకండి. ఉంటానమ్మా. ఫోనమ్మా. ఈడ జరిగిందంతా ఆడ చెప్పటానికే కదా ఇంతసేపు నించున్నావు. పోయి చెప్పు. పో. ఇదిగోనమ్మా ఫోన్. ఏమంటున్నది? వాళ్ళమ్మ రానని చెప్పింది. ఒంట్లో బాలేదంట. మీనాక్షి వాళ్ళ నాన్నను కూడా రావద్దని చెప్పింది. మీరు అవమానిస్తారు అందుకేనట. దాని మొగము. వాళ్ళు రాకపోతే ఈడ యారికి నష్టం లేదు. బొమ్మన, మీరేమీ భయపడద్దు. నేను ఆర్కే నాయుడితో మాట్లాడినాను.
ఎవరూ నన్నేమీ చెయ్యరమ్మా అని కూడా చెప్పిందమ్మా. సరే, ఫంక్షన్కి ఏర్పాట్లు చూడమని అమ్మా, ఎక్కువ టైం లేదు. సరే. ఐశ్వర్య, హాయ్. ఏంటి అర్జెంటుగా కలవాలన్నావు? మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి? మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాను. ఏంటిది ఉన్నట్టుండి? ఏంటి? మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాను. ఏంటిది ఉన్నట్టుండి? ఈరోజు సివిల్స్ రిజల్ట్స్ వచ్చాయి. సెలెక్ట్ అయిపోయావా? ఐపీఎస్ అంటే మాటలా? ఇంజనీరింగే అతి కష్టం మీద ఫినిష్ చేశాను, ఇంకా సివిల్స్ ఏం పాస్ అవుతాను, ఐపీఎస్ ఆఫీసర్ని ఎక్కడవుతాను? అయ్యో, చాలా కష్టపడ్డావు కదయ్యా, అయినా పాస్ అవ్వలేదా? ఇక ముందు కూడా పాస్ అవుతానన్న నమ్మకం నాకు లేదు. ఇంతకన్నా కష్టపడటం నా వల్ల కాదు. ఇంకా సివిల్ సంగతి మర్చిపోతాను, మనం పెళ్లి చేసుకుందాం. ఐఎమ్ సో సారీ దయ్యా, నువ్వు పాస్ అవ్వలేదంటే నాకు చాలా బాధగా ఉంది. ఇట్స్ ఆల్ రైట్. కానీ అంత తేలిగ్గా నువ్వు చేయాలనుకున్నది చేయకుండా వదిలేస్తే ఎలా? నేనిక్కడ వదిలేస్తున్నాను, పెళ్లి చేసుకుందామని కదా అంటున్నాను. అబ్బా, నేను అంటున్నది పెళ్లి గురించి కాదు, ఐపీఎస్ గురించి. ఆ టాపిక్ వదిలే, ఇట్స్ ఓవర్. ఎలా వదిలేస్తాను? ఇట్స్ యువర్ డ్రీమ్. కల కాస్త పీడకలైపోయింది. అలా అనుకుంటే ఎలా? అరే, ఇప్పుడేమంటావు? నేను ఐపీఎస్ ఆఫీసర్ని కాకపోతే నన్ను పెళ్లి చేసుకోవా? ఈడి ఎట్లా మాట్లాడకు, అలా అంటానా? అయితే పద మరి. అలా కాదయ్యా, నువ్వంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకోవడం నేను ఒప్పుకోలేను. యు కాంట్ గివ్ అప్ సో ఈజీలీ. నువ్వు ఇంకొకసారి సివిల్స్ కోసం ట్రై చేయి, నువ్వు పాస్ అవుతావు, ఐపీఎస్ కి సెలెక్ట్ అవుతావు, ఐఎమ్ ష్యూర్. అంత నమ్మకం ఉందా నా మీద? 100% ఉంది. అసలు ఇప్పుడే నువ్వెందుకు పాస్ అవ్వలేదో కూడా అర్థం కావడం లేదు. ఎనీవే, అయ్యిందేదో అయిపోయింది, నువ్వు మళ్ళీ ప్రయత్నించు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే నువ్వు డిస్ట్రాక్ట్ అవుతావు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేవు. ప్లీజ్ దయా, నా కోసం ఇంకొక్కసారి ప్రయత్నించు, మనం ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ యూ. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? ఐ లవ్ యూ అని చెప్తున్నాను. ఐ లవ్ యూ టూ. కానీ ముందు ఎగ్జామ్స్ గురించి మాట్లాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? మళ్ళీ అదే మాట, బీ సీరియస్ దయా. చాలా సీరియస్గా అడుగుతున్నాను, దయాసాగర్ ఐపీఎస్ ని పెళ్లి చేసుకుంటావా? దయాసాగర్ ఐపీఎస్? Thank you.